కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత మహత్యము నైమిషార్యం నందు మునులు అందరూ భగవంతును స్థుతించి వినమ్రులై నిలిచిరి అప్పుడు భగవంతుడు జ్ఞానసిద్ధుని గాంచే జ్ఞానసిద్ధ నీకు కావలసిన వరమేదనను అడుగు అని ఇచ్చిదను అను అనెను అప్పుడు జ్ఞానసిద్ధుడు గోవింద నీకు నాపై ధైర్యం ఉన్నచో నీ స్థానం ఇమ్ము ఇంతకంటే నాకు మరే కోరికలు లేవు అని చెప్పగా భగవాన్ ఇట్టు చెప్పాను జ్ఞానసిద్ధ నీ కోరికే సిద్ధించగలదు ఆయనను ఒక విషయం చెప్పుచున్నాను వినుము లోకంలో కొందరు దురాచార వర్తను బుద్ధిహీనులుగాను ఉన్నారు వారి పాపము నశించి ముక్తి కలిగించే ఒక వ్రతం తెలుపుచున్నాను వినుము మునీశ్వర్లారా మీరు కూడా శ్రద్ధగా వినుడు నేను చెప్పుచున్న మార్గము ప్రాణులకు సుఖదాయకమైనది నేను ప్రతి సంవత్సరం నందు ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మీ సమేతముగా పాలసముద్రము నుండి నిద్రించి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొందును నాకు నిద్రాసుకం నసగు ఈ మాస చతుష్టయమునందు యశక్తి వ్రతములు ఆచరించి వారు సంస్థ పాపముల నుండి విముక్తి పొండి నా సంధికి చేరుదు ఈ నాలుగు మాసములలో సంస్థ ఈ నాలుగు మాసములలో ఏ వ్రతం చేయని వారు నరక పడదురు ఆ ఆజ్ఞ మీరు ఎవరు మూర్ఖత్వంతో ఈ చతుర్మాస వ్రతమును ఆచరించరో వాడు బ్రహ్మహత్య పాతకును పొందును నిజమునకు నాకు నిద్ర గాని మాంద్యము గాని రోగము గాని దుఃఖము గాని జన్మ గాని ముదివి గాని లాభాలాభములు గాని లేవు నిద్ర కాగలేక నేను పాలసముద్రం సముద్రం క్షణించట లేదు నా ఎందు భక్తి గలవారు ఎవ్వరూ పరీక్షించ నిమిత్తము నేను నిద్రయను విషయతో శయనించును కనుక నా యాజ్ఞను అనుసరించి శాతుర్మాస వ్రత ఆచరించేవారు పాప విముక్తులదురు నీచే చేయబడిన నా స్తోత్రమును ప్రతిదినము త్రికాలమందు పఠించువారు వారు నా అనుగ్రహం పొంది అంతమును నా సన్నిధికి చేరి సుఖపడదురు అని చెప్పి లక్ష్మి సమేతముగా పోయి ఆషాఢ శుక్ల దశమి నాడు క్షిర నందు గల ఆదిశేషం తలపై క్షణించను కనుక ఓ బ్రాహ్మణోత్తమ ఈ చతుర్మాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమున వ్రతములని గ్రహించము పాపాత్ములు గాని ఉత్మ పుణ్యాత్ములు గాని కానీ బ్రాహ్మణ క్షత్రియ శూద్రులు ఎవరైనా గాని అందరూ ఈ వ్రతమును తప్పక చేయవలను ఇతంతు గాని పుణ్యశ్రీ గాని సన్యాసిని గాని ఈ చతుర్మాస వ్రతమును తప్పక చేయవలను చతుర్మాస వ్రతము ఆచరించేవాడు నూరు యజ్ఞముల ఫలమును పొంది తుదకు విష్ణు సన్నిధి కేగును జ్ఞానసిద్ధుడు భగవంతుని అజ్ఞానుసారము చతుర్మాస వ్రతం ఆచరించి వైకుంఠము కేగెను అని చెప్పెను ంద పురాణిన కార్తీక మాసం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం